ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఆర్థికపరమైనటువంటి అనేక అంశాల్లో ప్రధానమైనటువంటి అంశం విశాఖపట్నం గ్లోబల్ సమిట్ అనేటటువంటిది. సో గ్లోబల్ సమిట్ అనేటటువంటి ఒక పేరుతో తీసినటువంటి ఒక కార్యక్రమంలో ఈ దేశంలో ఉండేటటువంటి ప్రముఖంగా ఉండే అనేక మంది పారిశ్రామికవేత్తలందరూ కూడా అక్కడికి చేరటం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికపరంగా ఒక శుభ పరిణామం కింద మనం అందరం కూడా దాన్ని గుర్తించక తప్పదు, గుర్తించాల్సిందే. ఎందుకనంటే ఎక్కడైనా సరే అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ని ఆహ్వానించేటటువంటి ప్రాసెస్లో లోకల్గా ఉండేటటువంటి వ్యక్తుల యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటిది ఏ రాష్ట్రంలో ఏ టౌన్లో జరుగుతాయో అక్కడ అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయనేటటువంటిది మనకి చరిత్రలో అనేక సంస్థలు మనకు నిరూపించినటువంటి సంస్థలు. అదే రకంగా ఇప్పుడు మనం బాంబే నగరాన్ని చూసినా, గుజరాత్ రాష్ట్రాన్ని చూసినా, లేదా తమిళనాడు రాష్ట్రాన్ని చూసినా, లేదా హైదరాబాద్ నగరాన్ని చూసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇన్కమ్ జనరేటింగ్ టౌన్స్ కింద సిటీస్ కింద వీటిని మనం పరిగణించబడుతుంది. సో బాంబే లాంటి ఒక టౌన్లో ఒక సిటీలో మహారాష్ట్రకు సంబంధించిన క్యాపిటలే కాకుండా ఇది దేశానికి ఆర్థిక రాజధానిగా పిలువబడేటటువంటి ప్రాంతాల్లో ప్రముఖమైనటువంటి పారిశ్రామికవేత్తలు, బ్యాంకులు, అనేక వాటి యొక్క సంస్థల యొక్క హెడ్ క్వార్టర్స్ అన్నీ అక్కడ ఉండటం అనేటటువంటిది వేలాది మందికి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా ఆ రాష్ట్రానికి ఆదాయ వనరులు సంపాదించి పెట్టడం అనేది. తెలంగాణ రాష్ట్రానికి చూస్తే హైదరాబాద్ నగరం నుంచి దాదాపుగా 80% ఇన్కమ్ అనేటటువంటిది హైదరాబాద్ రాష్ట్ర నగరం నుంచే వస్తుంది తెలంగాణ రాష్ట్రానికి. ఇక్కడ మనం సంపాదించినటువంటి వారి యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో ట్యాక్సీల రూపంలో కానీ మరొక రూపంలో కానీ అది మాత్రమే తెలంగాణలో ఉండే మిగతా జిల్లాలన్నిటికీ కూడా ఒక ఆదాయ వనరుగా దాన్ని గుర్తించబడుతుంది. బట్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఇంత పెద్ద ఎత్తులో అంటే ఏ రాష్ట్రం చూసినా కూడా గుజరాత్ రాష్ట్రానికి ఒక అహ్మదాబాద్ చూసినా, మహారాష్ట్రకి ఒక బాంబే చూసినా, హైదరాబాద్కి మన తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్, అదే రకంగా కర్ణాటక రాష్ట్రానికి బెంగళూరు, తమిళనాడు రాష్ట్రానికి చెన్నై. సో ఈ స్థాయిల్లో ఒక క్యాపిటల్ ఒక సిటీ తయారవటం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంత చూచాయగా మనకు కనిపించట్లేదు. సో ఈ సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్లోబల్ సమిట్ కంటే ముందు జరిగినటువంటి ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో మేము రాబోయేటటువంటి రోజుల్లో విశాఖపట్నం అనే రాజధానిగా మేము గుర్తించి రాజధానికి మేము షిఫ్ట్ అవ్వబోతున్నాము, అందుకని మీరందరూ కూడా అక్కడ సమావేశానికి వచ్చి మీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోండి, మేము 24 అవర్స్లో విత్ టెలిఫోనిక్ కాల్ మీకు అందరికీ కావలసినటువంటి ఒక రకమైనటువంటి వాతావరణాన్ని మేము క్రియేట్ చేస్తాము అని వాళ్ళు చెప్పడమే కాకుండా ఇవాళ మొత్తం భారతదేశంలో ఈ నిర్ణయాలు తీసుకునేటటువంటి దాంట్లో ఒక ప్రముఖమైనటువంటి రాష్ట్రంగా 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుర్తించుతున్నాం అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం డిక్లరేషన్ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి, ఆ ప్రాంతంలో ఉండేటటువంటి రాజకీయ పార్టీలకి, అక్కడ ప్రభుత్వాలు నడిపిస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి కూడా ఒక ఆనందం కలిగించేటటువంటి అంశమే. ఎందుకంటే నిర్ణయాలు చాలా త్వరితంగా తీసుకుంటున్నారు వాళ్ళు, అదే రకంగా బిజినెస్ అనేటటువంటిది ఇంప్రూవ్ అవ్వడానికి అనేక అవకాశాలు ఉన్నాయి అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. ఈ సందర్భంలోనే విశాఖపట్నంలో జరిగినటువంటి గ్లోబల్ సమిట్లో ముఖేష్ అంబానీ దగ్గర నుంచి అనేక మంది, ఈవెన్ గాంధీ మల్లికార్జునరావు గారు, అనేక మంది ఈ దేశంలో ప్రముఖంగా పనిచేసేటటువంటి ఫార్మాసిటికల్ రంగంలో కానీ మిగతా రంగంలో కానీ ఎస్పెషల్లీ ఎనర్జీ రంగంలో కానీ అంటే దాదాపుగా 14 లక్షల కోట్ల రూపాయల మన ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఈ ఎక్స్పెండిచర్ ఇన్వెస్ట్ చేసేటటువంటి దాంట్లో 850 కోట్ల రూపాయల మేరకు ఎనర్జీ రంగంలోనే పెట్టుబడులు పెడతామనేటటువంటి ముందుకొచ్చారు వాళ్ళకి. మళ్ళీ దేశానికి సంబంధించినటువంటి ఎన్టీపీసీ లాంటి సంస్థలు కూడా ముందుకొచ్చినాయి. సో ఆ రోజు జరిగినటువంటి 2 రోజుల సమిట్లో ముఖేష్ అంబానీ గారు అంతా వారి మీదనే వేసుకుని కొంతకాలం క్రితం వారికి సంబంధించినటువంటి పరిమళ్ నత్వాని అనేటటువంటి వ్యక్తికి రాజ్యసభ సీట్ ఇప్పించుకోవడం కోసం స్వయానా ముఖేష్ అంబానీ గారు వారి పుత్రరత్నాలను తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు కలిసినారు. కలిసి జగన్మోహన్ రెడ్డి గారు వీరికి షాల్ కప్పినారు, వీరు వారికి షాల్ కప్పడమే కాకుండా ఈ పరిమళ్ నత్వాని అనేటువంటి వ్యక్తి ముఖేష్ అంబానీ రాబోయేటటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము విరివిగా పెట్టుబడులు పెట్టబోతున్నాం అనేటటువంటి ఒక ప్రకటన చేసి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత ఇవాళ జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్లో ప్రముఖమైన పాత్ర వారు తీసుకోవటమే కాకుండా
దాదాపుగా 14 లక్షల కోట్ల రూపాయలు. అంటే ఈ దేశంలో ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా అటువంటి సక్సెస్ఫుల్ సమ్మిట్ జరగటం అనేటటువంటిది మనం చూడలేదు. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి పరిశ్రమల శాఖ మంత్రులందరూ కూడా అక్కడికే వచ్చినారు. దేశానికి సంబంధించినటువంటి ప్రముఖమైనటువంటి మంత్రివర్గం అందరూ కూడా అక్కడికే వచ్చేసినారు. వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయేటటువంటి రోజుల్లో డివైడ్ అయిన తర్వాత మేము నష్టపోయినాం అనేటటువంటి ఫీలింగ్లోంచి పారిశ్రామికంగా మేము అభివృద్ధి చెందబోతున్నాం అనేటటువంటి దాని మీద ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణాన్ని కల్పించడం చాలా ఆనందదాయకంగా కలిగించేటువంటి అంశం. అయితే మరి రాబోయేటటువంటి రోజుల్లో ఈ 14 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే నిర్ణయాలు ఒప్పందాలు జరిగినాయో ఇవి రియల్గా గ్రౌండ్ అవుతాయా? అదర్వైజ్ అంతకుమునుపు ప్రభుత్వంలో జరిగినట్టుగానే ప్రకటనలకే పరిమితం అవటం, తర్వాతకు వచ్చేటప్పటికేమో ఒక రూపాయి కూడా ఇన్వెస్ట్ కాకపోవటం అనేటటువంటిది ఉంటుందా? ఇక్కడ ప్రభుత్వాలకి దానికి సంబంధించినటువంటి నాయకుల్ని మనం బాధ్యులు చేయటం కాదు. ఏ వ్యాపారవేత్త అయినా సరే తను స్థాపించబడేటటువంటి పరిశ్రమకి ఎన్ని రాయితీలు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి అన్నదాని మీదనే వారి యొక్క పరిశ్రమల ఏర్పాటు అనేటటువంటిది దాని మీద ఆధారపడి ఉంటుంది. అదే రకంగా నా పరిశ్రమకి ప్రత్యక్షంగా ఒక రైలు మార్గాన్ని ఏమైనా నిర్మిస్తున్నారా, ఒక రోడ్డు మార్గాన్ని నిర్మిస్తున్నారా, లేదా దగ్గరలో ఉండేటటువంటి ఒక షిప్ యార్డ్కి వెళ్ళగలిగినటువంటి అత్యంత వేగంగా వెళ్ళగలిగేటటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏమైనా మీరేమైనా ఏర్పాటు చేయగలుగుతున్నారా? అదే రకంగా నాకు ప్రొవైడ్ చేసేటటువంటి వాటర్ కానీ, నాకు ప్రొవైడ్ చేసేటటువంటి ఎలక్ట్రిసిటీ కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాకపోయినా చాలా తక్కువ ఖర్చుతో నాకు ఏర్పాటు చేయబోతున్నారా అనేటి. ఎందుకంటే అవన్నీ కూడా ఇనీషియల్గా ఒక 4-5 సంవత్సరాలు వారికి నష్టాల్లో ఉండేటటువంటి ప్రమాదాలు ఉండే పరిశ్రమలు ఎక్కడైనా సరే ఇవన్నీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇనీషియల్ హిక్అప్స్, టీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి 4-5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వాల యొక్క సపోర్ట్ ఏ రకంగా ఉంటుంది అనేటటువంటి దాని మీద ఖచ్చితంగా వారు ఆలోచిస్తారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారే ప్రత్యక్షంగా దానిలో పార్టిసిపేట్ చేస్తూ మీకు కావాల్సినటువంటి ఏ రకమైన సమస్యనైనా కూడా మేము జవహర్ రెడ్డి గారి నాయకత్వంలో, అంటే చీఫ్ సెక్రటరీ గారి నాయకత్వంలో ఒక కమిటీని మేము ఏర్పాటు చేస్తున్నాము. ఈ కమిటీ మీరు ఇచ్చినటువంటి మీరు చేసుకున్న ఒప్పందాలన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఏ రకమైన సమస్యలు లేకుండా గ్రౌండ్ అవడానికి మా వంతుగా మేము ఏ రకంగా చేయాలో అన్నీ మేము చేస్తాము అనేటటువంటిది వారి యొక్క ఇన్సూరెన్స్ ఇచ్చినారు. సో రాబోయేటటువంటి రోజుల్లో చూద్దాం ఈ పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమను ఏదైతే ఎక్స్ప్రెస్ చేసినారో, ఆంధ్రప్రదేశ్లో కలియుగ దైవం ఎవరైతే వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉంటూ వారి యొక్క ఆశీర్వచనాలు తీసుకుంటూ వారి ప్రసాదాలు తిని ఇవన్నీ మేము తప్పనిసరిగా గ్రౌండ్ చేస్తాం అని ఏదైతే ప్రభుత్వానికి ప్రజలకి ఏదైతే ఇన్సూరెన్స్ ఇచ్చారో ఆ ఇన్సూరెన్సెస్ని వారు నిలబెట్టుకుంటారని ఆశిద్దాం. ఎందుకనంటే ప్రభుత్వాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఈ 14 లక్షల కోట్ల రూపాయలు కనుక గ్రౌండింగ్ కనుక అయితే దాదాపుగా 10 లక్షల పైచిలకు ఉద్యోగాలు పేద ప్రజలందరికీ ప్రత్యక్షంగా కలగజేయబడతాయి. అదే రకంగా పరోక్షంగా మరొక 25-25 లక్షల మందికి పరోక్షంగా ఈ ఉపాధి కల్పన అనేటటువంటి జరుగుతుంది అనేటటువంటి ఆలోచనలు ఉన్నారు. ఇవన్నీ కూడా తప్పనిసరిగా మన అబ్దుల్ కలాం గారి లాంగ్వేజ్లో కనుక చెప్పాలంటే మనం ముందుగా మనం కలలు కంటేనే ఆ కళల్ని మనం సాకారం చేసుకోవడానికి ప్రయత్నాలు జరగటం మొదలు పెడతాయి. ఫలానాది జరగాలి, ఫలానాది నా హయాంలోనే జరగాలి, నా చేతుల మీదుగా జరగాలి, దానికి నా కాంట్రిబ్యూషన్ ఉండాలి అనేటటువంటిది కళ అనేటువంటి కలాలి, దానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేయాలి, అప్పుడు మాత్రం ఇవన్నీ కూడా సాకారం అవుతాయి అనేటటువంటి వారి యొక్క వచనాలు ఏవైతే ఉన్నాయో అది సాకారం చేయడానికి ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా భారతదేశంలో ఇటువంటి సక్సెస్ఫుల్ సమ్మిట్ జరిగినట్టుగా ఎక్కడ కూడా మనం దాన్ని ఎక్కడ చూడలేదు. అందుకని అంత చాలా దిగ్విజయంగా చాలా సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినటువంటి కండక్ట్ చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వారి యొక్క మంత్రివర్గ సహచరులకి అధికారులందరినీ కూడా ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే వారికి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వస్తాయి. ఇవాళ మనకి చైనా అనేటటువంటి దేశం ప్రపంచంలో ఉండేటటువంటి ఎలక్ట్రానిక్ రంగంలో గ్యాడ్జెట్స్ అన్నింటిని కూడా సప్లై చేసేట ప్రధాన దేశంగా ఉంది. మన దేశంలో కూడా ఆ ఇంటలెక్చువల్ కెపాసిటీకి ఎక్కడ కూడా తక్కువ లేదు. అదే రకంగా ఒక బీహార్ రాష్ట్రం కానీ, తమిళనాడు రాష్ట్రం కానీ, ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో కానీ కష్టపడి పనిచేయడానికి ఇమీడియట్గా విల్లింగ్గా కమ్యూనికేట్ చేసేటటువంటి కార్మికుల సంఖ్య చాలా ఎక్కువ. ఈ దేశం పేదరికంతో ఉన్నటువంటి దేశం. అందుకని ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ కనుక
స్థాపించేటటువంటి అవకాశం కనుక వీరికుంటే కష్టపడి సంపద సృష్టించడానికి ప్రపంచవ్యాప్తంగా మన యొక్క ప్రొడక్షన్ని వారికి మనం అందజేయడానికి ఎప్పుడు కూడా ఈ దేశం సిద్ధంగా ఉంటుంది. అందుకనే భారత ప్రభుత్వం కూడా సకాలంలో చాలా పాజిటివ్గా స్పందిస్తూ రాబోయేటటువంటి రోజుల్లో మీకు భోగాపురం ఎయిర్పోర్ట్కి 6 లైన్ల రోడ్డు మార్గాన్ని ఇమీడియట్గా మేము నిర్మిస్తున్నామని గడ్కరీ గారు అక్కడ చెప్పారు. అనేక మంది మంత్రివర్యులందరూ వచ్చి వారి యొక్క పాత్రను వారు పోషించినారు. అందుకని భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మిగతా ప్రభుత్వాల యొక్క ఆశీస్సులతో కండక్ట్ చేసినటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో విశాఖ నగరానికి మరింత ఉత్సాహాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరింత ఉత్సాహాన్ని కలగజేసింది. సో అంచేత ఒక ఈ దేశాన్ని అభిమానించేటటువంటి పౌరుడుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని కోరుకునేటటువంటి ఒక తెలుగువాడిగా మనం కోరుకుందాం. రాబోయేటటువంటి రోజుల్లో లక్షల మంది ప్రజలందరికీ, నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. పారిశ్రామికవేత్తలు వారు కూడా కష్టపడి వారు కూడా కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. ఈ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి ఈ అవసరాలకి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిశ్రమలు తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రభుత్వాన్ని మనందరం కలిసి అభినందిద్దాం.